ఇవమ్మా మనం ఇప్పుడు గోంగూర పులుసు పెట్టుకున్నాం. గోంగూర పులుసు పెట్టుకునేటప్పుడు ఏదైనా కానీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గోంగూర ఉడకబెట్టేసుకోండి. ఇదిగో గోంగూర కడిగి శుభ్రంగా ఇందులో పెట్టేసుకున్నాను. ఇది ఇందులో వేస్తున్నాను. ఇందులో చుక్క నీళ్ళకి లేవు కదమ్మా, చిన్న గ్లాస్ నీళ్ళు పోద్దాం. అసలు నీళ్ళు అవసరం లేదు, కాకపోతే నేను శుభ్రంగా ఎప్పుడో కడిగేసాను కాబట్టి అందుకని నేను నీళ్ళు పోస్తున్నాను. అన్ని కలిపి పెట్టామనుకో మనకు మెత్త ఉడకలు కదా, అందుకని ఇలా పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, తర్వాత నేను కొంచెం పాకి చూపిస్తాను మీకు. ఇదమ్మా ఇప్పుడు పెట్టేసేసి కలిపాను కదా, పెట్టేసి మనం విజిల్ పెట్టుకున్నాం. ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసేయండి. మా స్టవ్ కట్టేద్దాము. నాలుగు పూతలు వచ్చేసినాయి. స్టవ్ కట్టేసుకుందా తీసేద్దాం అమ్మ. కుక్కర్ మూత తీద్దాము. ఉడికింది, మెత్త ఉడికింది. సరే ఎంత మెత్త ఉడికిందో ఇలాగా మనము ఉడకబెట్టుకోవాలి. అందులో అయితే మళ్ళీ ఏముందంటే తాడు తాడులాగా అయిపోద్ది. చూడు ఇక్కడ వేస్తున్నాను. ఇంకా చిన్న మొక్కలు కోసాను. 5 పచ్చిమిరపకాయలు పెద్దయి, ఇవి 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు అన్నీ కలిసి ఇందులో వేస్తున్నా కుక్కర్లో. స్టవ్ వెలిగించాను. మళ్ళీ కుక్కర్ మొక్కలు వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలంటే పసుపు వేయాలి, ఎందుకంటే పచ్చకు ఈ కూర కదమ్మా, అందుకని కొద్ది పసుపు ఎక్కువే పడుద్ది. మరీ ఎక్కువ కాదు, పాసుకుని పసుపు వేయాలి. పసుపు కదమ్మా బాగా కనబడిపోద్ది ఎంత వేసినా కానీ. పచ్చిమిరపకాయలు వేసాం కదమ్మా, అందుకని కారం తక్కువ వేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగమ్మ ఇందాక అందులో ఒక గ్లాస్ పోసాను కదా, ఇందులో కూడా ఒక గ్లాస్ నీళ్ళు పోద్దాం. చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఇది, చూడండి ఒకసారి. ఇవి కొంచెము మగ్గిన తర్వాత నేను విజిల్ పెడతా. మూత పెట్టేద్దామమ్మా. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి పెట్టేసి. ఇగమ్మా 3 విజిల్లు 4 విజిల్లు కానీ వచ్చినాక ఆపేసాను. 3 విజిల్లు వచ్చాక ఆపేసాడు. స్టవ్ కట్టేద్దామమ్మా. ఇది కూడా ఉడికిపోయింది, కింద తీసేద్దాం. ఇగమ్మా ఇప్పుడు ఇది కూడా కోత అయింది, తీసి చూద్దాం. ఇది కూడా ఉడికిపోయిందమ్మా చక్కగా. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇది మెత్తగా ఎనిపిన తర్వాత అమ్మా ఆ గోంగూర కూడా ఇందులోనే వేసేసేయండి. వేసేసి ఎనిపించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా తింటారమ్మా, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మీరే, నేను చెప్పానని కాదు. ఇది పప్పు తెలీదు, గోంగూర పులుసు తెలీదు, చాలా బాగుంటుంది అన్నమాట అమ్మ. ఇలాంటి ఒక గిన్నె పెట్టుకోండి అమ్మ, పెట్టుకొని తాలింపుకి నూనె పోసుకోండి. సరిపడ ఉప్పు వేసుకోండి అమ్మ, దీనికి ఎంత ఉప్పు సరిపోద్దో అంత ఉప్పు వేసుకోండి. నేను కళ్ళు ఉప్పు వేసాను అన్నమాట. ఇంకమ్మా 4 మెంతులు వేస్తున్నాను చూడండి. కొన్న తర్వాత అలా మగ్గుతుండగా ఇగో తిరమత గింజలు వేసేసుకోవాలి. అలాగా మగ్గుతుండగా ఇగో పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, చిన్న ఉల్లిపాయ రెండు కలిపి వేయాలి. మగ్గుతుండగా ఎల్లుల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలమ్మా. ఇప్పుడు ఎండి మిరగాయలు ఇగో తుంచుకొని వేసుకోవాలి. రెండుతో కలుపుకున్నాం. రెండు కరివేపాకు అప్పుడు వేసుకున్నాం. కూర వేసేద్దామమ్మా ఇంట్లోను తీసి. గోంగూర పులుసు అమ్మా చూడండి ఒకసారి. ఇలా తాలింపు వేసుకోండి, చూసారా ఎలా ఉందో. కొంచెం ఎంత కూరతోని
ఎంత అన్నమో తినొచ్చు అసలు. ఎంత కూర చాలు, అంత బాగుంటుంది అన్నమాట కూర. ఇలా వండుకొని తింటామా, మీకు అసలు వదల బుద్ధి కాదు, సూపర్గా ఉంటుంది. ఇలా వండుకోండి, జాగ్రత్తగా వండుకొని తినండి, ఆరోగ్యంగా వండండి. పెద్దమ్మకి మాత్రం లైకులు ఇవ్వకుండా మానేశారు. లైకులు ఇవ్వండి, ఫస్ట్ చూడండి పెద్దమ్మని, చూసి లైకులు ఇవ్వండి. లైకులు ఇచ్చిన తర్వాత సపోర్ట్కి రండి.